జనభేరి న్యూస్ ప్రతినిత్యం ప్రజల పక్షం. ఈరోజు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మధ్యాహ్నం ప్రెస్ మీట్లో ఒక మాట మాట్లాడారు. లోకేష్కి ఏదో నేనేదో తప్పుడు సమాచారం ఇచ్చి మాట్లాడిస్తున్నానని అదే విధంగా నేను కనపడలేదని దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. నేను తప్పుడు సమాచారం ఇవ్వాల్సిన అవసరం నాకైతే లేదు. అందున లోకేష్ ఏం పాలు తాగే పసిపిల్లోడు అయితే కాదు. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకొని వచ్చినటువంటి వ్యక్తి, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా, ఐటీ శాఖ మంత్రిగా, ఇప్పుడు ఉండేటువంటి మంత్రుల కంటే కూడా ఈ 3.5 సంవత్సరంలో పనిచేసిన మంత్రుల కంటే కూడా అతి తక్కువ కాలంలో అతి బాగా పనిచేసినటువంటి వ్యక్తి, అతి ఎక్కువ మన్ననలు పొందినటువంటి వ్యక్తి కూడా. ప్రజాక్షేత్రంలో వచ్చినటువంటి ఆయనకు వచ్చినటువంటి సమాచారాన్ని బట్టి ఆయన మాట్లాడేటువంటి పరిస్థితి పూర్తిగా కూడా ఈ పాదయాత్రలో జరిగింది. దీన్ని ఏదో భయపడి లోకేష్ గారు అక్కడి నుంచి వెళ్ళిపోయినారు, నేనేదో సవాల్ చేసి కనపడలేదనేటువంటి మాట కరెక్టు కాదు, వాస్తవం కాదు. ఈరోజు ఆయన తనయుడు ఎంపీ మిథున్ రెడ్డి గారు ఆయనే 12వ తేదీ డేట్ ఫిక్స్ చేశాడు. మేము దాన్ని స్వీకరించాం. 12వ తేదీ మేము ఇక్కడే ఉంటున్నాం పాదయాత్రలో, ఎందుకంటే ఇది ఎలక్షన్ కోడ్ కూడా. మేమైతే ఒకే చోట క్యాంప్లోనే ఉంటున్నాం. పాదయాత్రలో మాకేమి ఒకరే ఒక చోట ఇంటిలాగా ఉంటే మాకేమి అడ్డంకులు ఉండవు కాబట్టి, మేము ఇక్కడే ఉంటే లోపల కాబట్టి మీరు కూడా రండి చర్చించుకుందాం, మీరు చెప్పిందే కదా అని మేము చెప్పాం. 11వ తేదీ పొద్దున్న నుంచి ఆర్డిఓలు, ఎంఆర్ఓలు, కలెక్టర్ కాటి నుంచి మీరు ఇక్కడి నుంచి ఖాళీ చేయాలని చెప్పి బలవంతంగా మీ అధికారులు లోకేష్ బాబుని అక్కడి నుంచి పంపించేశారు. ఎలక్షన్ కోడ్ ఉందని తెలిసి ఆ డేట్ ఫిక్స్ చేసిందే మిథున్ రెడ్డి గారు. బలవంతంగా మీ అధికారులు లోకేష్ బాబుని అక్కడి నుంచి పంపించేశారు. ఎలక్షన్ కోడ్ ఉందని తెలిసి ఆ డేట్ ఫిక్స్ చేసిందే మిథున్ రెడ్డి గారు. మిథున్ రెడ్డి గారే డేట్ ఫిక్స్ చేసి మీ అధికారులే బలవంతంగా మమ్మల్ని అక్కడి నుంచి బయటకు పంపించేసి ఈరోజు మేమేదో వెళ్ళిపోయినాం, పారిపోయినాం, చర్చకు రావడం లేదనేది కరెక్ట్ కాదు. మేము చర్చకు సిద్ధంగానే ఉన్నాం. ఈ చిత్తూరు జిల్లాలో జరిగినటువంటి అభివృద్ధి పైన ఇప్పటికి కూడా మేము సిద్ధంగానే ఉన్నాం. మాకుండేటువంటి సమాచారం ప్రకారం మేము అన్ని రకాలుగా కూడా మీ సవాళ్ళు స్వీకరించేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. మళ్ళీ 14వ తేదీ నుంచి కూడా 17వ తేదీ వరకు అదే తమ్మలపల్లి నియోజకవర్గంలోనే ఉంటాం. ఆ 3 రోజుల్లో ఎప్పుడైనా మీరు రావచ్చు. మీరేం చేశారు, ఈ జిల్లాకి ఏం చేశారు, మీ నియోజకవర్గాల్లో ఏం జరిగినాయి, మా కాలంలో మేమేం చేశామనేది ఖచ్చితంగా అక్కడ మాట్లాడదాం. అంతేగాని ఇదేదో తప్పుడు సమాచారాన్ని ఒకరిచ్చినారనో, లేదంటే సవాళ్ళు స్వీకరించకుండా పారిపోయినారనో, మేమేదో అభివృద్ధి విపరీతంగా ఈ 3.5 సంవత్సరంలో మేము విపరీతంగా అభివృద్ధి చేసేసామనో మాట్లాడడం అర్థరహితం అని చెప్పి సందర్భంగా కూడా నేను తెలియజేసుకుంటున్నాను. నేను అడుగుతా ఉన్నా, గత ప్రభుత్వంలో వేసిన రోడ్ల కంటే ఇప్పుడేమైనా మీరు కొత్తగా రోడ్లు వేసారని అడుగుతా ఉన్నా. మేము చేసినటువంటి మున్సిపాలిటీలో మేము చేసినటువంటి పనులు తప్పించి మీరేమైనా మున్సిపాలిటీస్లో పనులు చేశారని అడుగుతా ఉన్నాయి జిల్లాలో. ఆ రోజు మేము తీసుకొచ్చినటువంటి ప్రాజెక్టులు తప్పించి కొత్త ప్రాజెక్టులు మీరేం తీసుకొచ్చారు అని అడుగుతా ఉన్నా. ఆ రోజు మేము తీసుకొచ్చినటువంటి ఇండస్ట్రీస్ తప్పించి మీరేమైనా ఇండస్ట్రీస్ తెచ్చారా
అటు ఐటీ ఇండస్ట్రీ ఎలక్ట్రానిక్ సంబంధించి కానీ మిగతా పరిశ్రమలు ఏమైనా కానీ ఆ రోజు వచ్చినటువంటి పరిశ్రమలు ఈ రోజు ఉండేటువంటి పరిశ్రమను కూడా జగన్మోహన్ రెడ్డి గారు కచ్చగట్టి జిల్లా నుంచి అమర్రాజా ఇండస్ట్రీస్ని తరిమేసిన మాట వాస్తవం కదా. దాదాపు 9,500 కోట్ల రూపాయలు పెట్టుబడి 25,000 మందికి ఉద్యోగాలు ఇచ్చేటువంటి వారిని తరిమేటువంటి వాటి వాస్తవం కాదా. జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి ఈ అవినీతి కార్యక్రమాలు అక్రమాలు ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గురించి మాట్లాడుతున్నారు. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గురించి మీరు గతంలో ఎన్నికలు ఏ రకంగా నడిపారు? అసలు మున్సిపల్ ఎలక్షన్స్లో ఎలక్షన్లు నడిగాయా? ఈ పొలన్నేరులో ఎన్ని మున్సిపాలిటీల్లో ఉండేటువంటి ఎన్ని కౌన్సిల్లో ఎంతమందిని నామినేషన్లు తీసుకున్నారు? పుంగనూరులో ఎన్ని నామినేషన్లు దొరికేశారు? అన్నీ కూడా తిరుపతి బై ఎలక్షన్లో మీరేం చేశారు? కుప్పం మున్సిపల్ ఎలక్షన్స్లో మీరేం చేశారు? ఈ జిల్లా ప్రజలకు తెలియదా? రాష్ట్ర ప్రజలకు తెలియదా? రాష్ట్ర ప్రజలకు తెలియదా? ఈ రకంగా మీరు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ పారదర్శకంగా చేస్తున్నారంటే ఈరోజు క్లియర్ కట్గా వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు ఈరోజు మీ వాలంటీర్లు డబ్బుతో కూడా దొరికారు వాటి వాస్తవం కదా. తిరుపతిలో 8 మంది ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగించారు దొంగ ఓట్లకు సహకరించారని వాస్తవం కదా. ఇవన్నీ మీరు ఎలక్షన్లో ప్రలోభపెట్టినవి కదా. ఈరోజు ఎలక్షన్లో వచ్చినటువంటి గ్రాడ్యుయేట్లకు మీరు ఎంత డబ్బులు ఎరచూపి ఈరోజు ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారు? టీచర్స్ ప్రైవేట్ టీచర్స్కి ఎంతమందికి మీరు పొలవ పెట్టి ఈరోజు గెలవాలనుకుంటున్నారు? వాపు చూసి బలం అంటున్నారు, బలం అనుకుంటున్నారు. మీరు వాపుని బలంగా ఊహించుకుంటున్నారు, అది పొరపాటు. ఖచ్చితంగా కూడా ఈ జిల్లాలో చేసినటువంటి అభివృద్ధి ఏదైనా ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వంలోనే చేశాం. మీరు ఈ 3.5 సంవత్సరంలో చేసింది ఏమీ లేదు, ఈ జిల్లాకు ఒరగబెట్టింది ఏమీ లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఫాక్స్కాన్ కానీ మిగతా కంపెనీల్లో వాటిని డిస్మాంటిల్ చేసి అది కడపకు తీసుకెళ్ళి కడపలో ఉండేటువంటి ఇండస్ట్రియల్ ఎస్టేట్కు మారుస్తున్నది మాట వాస్తవం అవునా కాదా? ఆ చర్చకు మీరు సిద్ధంగా ఉంటారా? దాదాపు 25,000 నుంచి 30,000 మందికి ఈరోజు ఎంప్లాయ్మెంట్ ఉంటే ఆ ఎంప్లాయ్మెంట్ని అక్కడేదో మేము కొత్తగా వాళ్లకు మీకు ఇన్సెంటివ్స్ ఇస్తామని చెప్పి ఈ జిల్లాలో ఉండేటువంటి ఈ యువతకు ఉపాధి తీసుకునేటువంటి దాన్ని మీరు అక్కడికి తీసుకెళ్ళిపోతా ఉంటే దాన్ని మాట్లాడేటువంటి పరిస్థితి మీకు ఎవరికైనా ఉందా? అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులకు ఉందా? ఈ జిల్లాలో ఉండేటువంటి మంత్రులకు ఉందా? మేము అడిగిన దాంట్లో ఏం తప్పు ఉంది? మదనపల్లి జిల్లాను ఎందుకు చేయరని అడిగాం. మీరు శాసనసభ్యులు, మీరు మంత్రి, అదే పార్లమెంట్లో ఉన్నారు, మీ తమ్ముడు గారు శాసనసభ్యులు, మీ కుమారులు పార్లమెంట్ సభ్యులు, మరి ఎప్పటి నుంచినో సెంటిమెంట్ ఉండేటువంటి మదనపల్లిని జిల్లాను మీరు ఎందుకు చేయలేదని ప్రశ్నించాము. ఏం తప్పు అని అడుగుతున్నా. మేము చేస్తాం, మాకు అధికారం వస్తే అని మేము చెప్పడం కూడా జరిగింది. దీంట్లో ఏం తప్పు మాట్లాడాం? అవాస్తవాలు ఏం మాట్లాడాం? ఈరోజు చిత్తూరు నుంచి తిరుపతికి వెళ్ళేటువంటి రోడ్డు బ్రహ్మాండమైనటువంటి ఎవరు చేశారు? చిత్తూరు తచ్చూరు రోడ్డు ఎప్పుడు శాంక్షన్ అయింది? ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి నేషనల్ హైవే ఎన్హెచ్ఏ అథారిటీది ఈ బలమనేరు గడ్రాసుపల్లి బార్డర్ నుంచి మరి తమిళనాడు బార్డర్కు ఎవరు ఇచ్చారు ఆ రోడ్లన్నీ? అవన్నీ ముందు చేసిన కార్యక్రమాలే కదా. ఈరోజు ఇదే పుంగనూరు పైన మదనపల్లి నుంచి బలమనేరు దాకా ఉండేటువంటి రోడ్డు డెవలప్ చేసింది ఎవరు? గత ప్రభుత్వమే కదా. ఈరోజు ఈఏపీ రోడ్లు మీరు చేసేటువంటి ఈఏపీ రోడ్లన్నీ ఎవరు ఇచ్చారు? 600 కోట్ల రూపాయలు ఈరోజు పుంగనూరులో వేసిన రోడ్లు లోకేష్ బాబు ఇచ్చినవి కదా. జీవులతో సహా కూడా ఉన్నాయి కదా, వాటిపైన చర్చలకు సిద్ధంగా రమ్మని చెప్పి మేము కూడా అడిగాం. ఉపాధి అవకాశాలకు సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ కానీ ఈరోజు అభివృద్ధి పరంగా కానీ వాటిపైన చర్చకు సిద్ధం అంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి ఈ అవినీతి కార్యక్రమాలు అక్రమాలు
ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గురించి మాట్లాడుతున్నారు. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గురించి మీరు గతంలో ఎన్నికలు ఏ రకంగా నడిపారు? అసలు మున్సిపల్ ఎలక్షన్స్లో ఎలక్షన్లు నడిగాయా? ఈ పలమనేరులో ఎన్ని మున్సిపాలిటీల్లో ఉండేటువంటి ఎన్ని కౌన్సిల్లో ఎంతమందిని నామినేషన్లు తీసుకున్నారు? పుంగనూరులో ఎన్ని నామినేషన్లు దొరికేశారు? అన్నీ కూడా తిరుపతి బై ఎలక్షన్లో మీరేం చేశారు? కుప్పం